హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గత నెలలో అంటే మే నెలలో ఇంపార్టెంట్ ప్లేసెస్ న్యూస్లో ఏమేమి ఉన్నాయో వాటి గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ప్లేస్ ఇన్ ద న్యూస్ ఏంటి అంటే అండి, బ్రిటిష్ వర్జిన్స్ ఐలాండ్. ఏంటండి బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్? ఇది న్యూస్లో ఎందుకు నిలిచింది అంటే అండి, ఈ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో నివసించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మేము ఇండిపెండెంట్ అని వారిని వారు చెప్పుకోవడం జరిగిందనమాట. దానికి గాను ఈ యొక్క ప్రదేశం అనేది న్యూస్లో నిలవడం జరిగింది. ఈ యొక్క ప్రదేశం ఎక్కడుంది అంటే మన అట్లాంటిక్ ఓషన్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి కరేబియన్ మహాసముద్రంలో, కరేబియన్ ఓషన్లో ఈ యొక్క బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ ఉందండి. దీని యొక్క లొకేషన్ చూసినట్టయితే డొమినికన్ రిపబ్లిక్ నుంచి రైట్ సైడ్లో, యాంటిగునా అండ్ బార్బుడా. ఓకే, దీని కింద వచ్చేసి ఏముంటుందండి, సౌత్ అమెరికా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఫ్లోరిడా వస్తుంది. ఇదంతా కూడా కరేబియన్ సీ మరియు అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఈ యొక్క బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ యొక్క ఇంపార్టెంట్ లొకేషన్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద న్యూస్ ఏముంది అంటే యుక్రెయిన్ అండి. యుక్రెయిన్ మరియు రష్యా మధ్యలో యుద్ధం జరుగుతున్నందున యుక్రెయిన్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ న్యూస్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. అలానే యుక్రెయిన్ చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటివో కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. సో ఫస్ట్, నేను ఆల్రెడీ మీకు కరెంట్ అఫేర్స్లో చెప్తూ వచ్చానండి. సో ఇప్పుడు కూడా నేను మీకు చెప్పాలనుకున్నాను, యుక్రెయిన్లో ఈస్టర్న్ భాగం అంటే దేనికైతే రష్యాతో బార్డర్ ఉందో ఆ ప్రాంతంని ఏమంటామండి, లుషాన్ మరియు డొనెట్స్క్ అనే రెండు ప్రాంతాలు డాన్బాస్ అనే రీజన్కి చెందినవన్నమాట. డాన్బాస్ అనే రాష్ట్రం అనుకోండి, దాంట్లో రెండు ముఖ్యమైన ప్రాంతాలు లుషాన్ మరియు డొనెట్స్క్. ఈ రెండు ప్రాంతాలు కూడా రష్యా ఆర్మీ యొక్క కంట్రోల్లోనే ఉన్నాయన్నమాట ప్రస్తుతం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాంతం ఏంటి అంటే మరిపోల్ అనే ఈ ప్రాంతం. యుద్ధం మొదలైనప్పుడు మొట్టమొదటిసారిగా రష్యా స్ట్రైక్ చేసి ఆక్రమించుకున్న ప్రాంతం మరిపోల్. అలానే క్రిమియా అనే ఈ ప్రాంతాన్ని కూడా తెలుసుకోవడం ముఖ్యం. రెండు వేల పద్నాలుగులో రష్యా ఈ క్రిమియా అనే ప్రాంతాన్ని యుక్రెయిన్ నుంచి ఆక్రమించుకుందండి. అలానే ఇక్కడ చూడాల్సిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే సీ ఆఫ్ అజోవ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి సీ ఆఫ్ అజోవ్ని ఇది వచ్చేసి బ్లాక్ సీ అండి. ఈ రెండింటిని కలిపే యొక్క స్ట్రేట్ పేరు ఏంటి అంటే కర్చ్ స్ట్రేట్. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వచ్చేటటువంటి తెలంగాణ పోటీ పరీక్షలు కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా వచ్చేటటువంటి క్వశ్చన్స్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలి దయచేసి. సో అదేవిధంగా ఇలా మీరు డొనెట్స్క్, ఒడెస్సా అనే ఇంకో ప్రాంతం ఉందండి, అది ఇక్కడ బ్లాక్ సీ ప్రాంతంలో ఉంటుంది. మీరు కనుక గమనించినట్టయితే ఈ పూర్తి సీ ఆఫ్ అజోవ్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడమే పనిగా పెట్టుకుంది రష్యా అన్నట్టుగా మీకు ఇక్కడ అర్థమవుతుందన్నమాట. అలానే ఇక్కడ నేను మీకు ఇంకో మ్యాప్ కూడా ప్రొవైడ్ చేశానండి, రష్యన్ ట్రూప్స్ ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి. ఒక్కో మ్యాప్ని మీరు క్లియర్గా గమనించడం ద్వారా రష్యాలో మరి యుక్రెయిన్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని మీరు క్లియర్గా గమనించవచ్చు. చూడండి, చెర్నోబిలి అనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ డిజాస్టర్ జరిగినటువంటి ప్రదేశం నార్త్ సైడ్లో ఉందండి. రష్యా ఇక్కడ కూడా అటాక్ చేసిందండి. అలానే కార్కివ్ చూడండి, రైట్ సైడ్లో ఉంది రష్యాతో. డాన్బాస్ రీజన్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. లుషాన్క్, మరిపోల్, ఒడెస్సా అనే ఈ పోర్టు ప్రాంతం, అది బ్లాక్ సీలో ఉంటుందండి. మరిపోల్ వచ్చేసి సీ ఆఫ్ అజోవ్లో ఉన్నటువంటి పోర్టు ప్రాంతము, ఒడెస్సా వచ్చేసి ఎక్కడుందండి మీకు బ్లాక్ సీలో ఉంది. అలానే కెర్సాన్, ఇలా ప్రతి ప్రాంతాన్ని మీకు క్లియర్గా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా మీరు యుక్రెయిన్ యొక్క చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏంటో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమండి. ఈ యొక్క ఫిగర్ చూసినట్టయితే యుక్రెయిన్ యొక్క బార్డరింగ్ కంట్రీస్ని మీకు క్లియర్గా చూపిస్తుందండి. యుక్రెయిన్ యొక్క బార్డరింగ్ కంట్రీస్ దయచేసి నోట్ చేసుకోవాలి. ఏంటి ఉన్నాయండి, యుక్రెయిన్కి రైట్ సైడ్న రష్యా ఉంది, అలానే నార్త్లో బెలారూస్, పోలాండ్, స్లోవాకియా, హంగరీ, రొమేనియా అండ్ మాల్డోవా. కంట్రీస్ పేర్లు మళ్ళీ చెప్తున్నాను, రష్యా, బెలారూస్, పోలాండ్, స్లోవాకియా, హంగరీ, రొమేనియా అండ్ మాల్డోవా. మీకు ఇష్టానుసారంగా దీన్ని గుర్తుపెట్టుకునేందుకు గాను ఒక స్టోరీ అల్లుకుంటే అది మీకు చాలా బెటర్గా ఉంటుందండి. ఆ స్టోరీని నేను మీకు మీ ఇష్టానికే వదిలేస్తున్నా. సో నెక్స్ట్ ఇదే రష్యాకి సంబంధించి ఇంకొన్ని మ్యాప్స్ చూద్దామండి. ఓకే, రష్యాలో ప్రవహిస్తున్నటువంటి మేజర్ నది ఏది అంటే ఇక్కడ చూడండి,
నిప్రో ఏంటండి, నిప్రో అనే ఈ నది చాలా మేజర్ నది, రష్యా మధ్యలో నుంచి ప్రవహిస్తుందండి. ఓకే, నెక్స్ట్ రష్యా యొక్క ప్రాంతాన్ని యూరోపియన్ మ్యాప్లో కూడా నేను చూపెట్టడానికి ట్రయత్నం చేయనండి. ఇక్కడ రష్యా మరియు యుక్రెయిన్ యొక్క బార్డరింగ్ మ్యాప్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఈ పూర్తి ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మ్యాప్ కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పరంగా, ఎస్పెషల్లీ యుక్రెయిన్ యొక్క మ్యాప్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ ఏరియా కూడా న్యూస్లో నిలిచింది అండి. ఇది హిందూ నుంచి తీసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఆ రీజియన్ పేరు ఏంటి అంటే ట్రాన్స్నిస్టీరియా అనే ఒక రీజియన్ అనమాట. ఏంటండి ఆ రీజియన్ పేరు? ట్రాన్స్నిస్టీరియా రీజియన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ యొక్క రీజియన్ ఎక్కడుంది అని అడుగుతారు మిమ్మల్ని. ఎక్కడుంది అండి ట్రాన్స్నిస్టీరియా రీజియన్ అంటే, యుక్రెయిన్కి అంటుకొని ఉన్నటువంటి మాల్డోవా అనే ఒక చిన్న దేశంలో, యుక్రెయిన్ని ఆనుకొని ఉన్నటువంటి మాల్డోవా అనే ఒక చిన్న దేశంలో ఈ యొక్క ట్రాన్స్నిస్టీరియా అనే ఒక ఏరియా ఉందన్నమాట. ఈ ట్రాన్స్నిస్టీరియా అనే రీజియన్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరు అంటే రష్యన్స్ అండి. రష్యన్స్, ప్రో రష్యన్స్ అనమాట. వీళ్ళందరూ కూడా రష్యా అంటే చాలా ప్రీతి అండి. వీళ్ళు ఒకనొకప్పుడు ఓట్లు వేసి మమ్మల్ని రష్యాలో భాగంగా చేయండి అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఒడెస్సా అనే ఒక పోర్టు గురించి కూడా నేను ఇంతకుముందు యుక్రెయిన్కి సంబంధించిన మ్యాపుల్లో చూపించాను. యుక్రెయిన్లో ఇక్కడ చూడండి, ఇది ఒడెస్సా పోర్ట్. ఒడెస్సా పోర్ట్ పైన యుక్రెయిన్ బలగాలు అక్కడ ఉన్నప్పుడు వారి పైన రష్యా బలగాలు అటాక్ చేసే అన్న అంశాన్ని కూడా చూసాం న్యూస్లో. అయితే అక్కడ అటాక్ చేయడానికి ముఖ్య కారకులు ఎవరంటే, ఈ యొక్క ట్రాన్స్నిస్టీరియా అనే ప్రదేశంలో ఉన్నటువంటి ప్రో రష్యన్సే దీనిపైన అటాక్ చేశారండి. ఈ ట్రాన్స్నిస్టీరియా అనే ఈ ప్రదేశం వాళ్ళు మేము మాల్డోవా దేశానికి చెందినవారం కాదు, మేము రష్యన్లము, మేము సపరేట్ దేశముగా వారిని వారు గుర్తించుకుంటారన్నమాట. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటండి, ట్రాన్స్నిస్టీరియా అనే ఈ ప్రదేశం ఏ దేశంలో ఉంది అంటే రాయాల్సింది ఏంటంటే మల్డోవా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. మల్డోవా అనే ప్రదేశం యుక్రెయిన్కి అంటుకొని ఉన్నటువంటి ఒక ముఖ్యమైన దేశం. మళ్ళీ మీకోసం మల్డోవా మరియు యుక్రెయిన్ మధ్యలో ఉన్నటువంటి బార్డర్ని చూపించాలనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడొచ్చు మల్డోవా, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మల్డోవా అనే ప్రదేశం. ఇక్కడ చూడండి, రొమేనియా మరియు యుక్రెయిన్ మధ్యలో ఉన్న ప్రదేశమే మల్డోవా అనే ఈ యొక్క దేశం అన్నమాట. సో నెక్స్ట్ అండి, ఈ యొక్క మల్డోవా గురించి సంబంధించినటువంటి ట్రాన్స్నిస్టీరియాలో జరిగేటటువంటి ఆకృత్యాలు కానివ్వండి, ట్రాన్స్నిస్టీరియా ప్రజలకి మరియు మల్డోవాకి మధ్యలో జరుగుతున్నటువంటి గొడవల గురించి కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశానండి. కేవలం 400,000 జనాభా కలిగినట్టు ఈ ప్రాంతం, ఆ ప్రాంతంలో డిస్టర్బెన్స్ని కూడా నిలిపిస్తూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాంతం మీకు న్యూస్లో చూసినట్టయితే అల్ సభా జిహాదిస్ట్ అటాక్ ఆఫ్రికన్ యూనియన్ బేస్ ఇన్ సోమాలియా. ఏమన్నారండి, అల్ సభా అనే ఒక జిహాదీ సంస్థ ఏం చేసిందండి, ఆఫ్రికన్ యూనియన్ వారి యొక్క హెడ్ క్వార్టర్ని బాంబ్ బ్లాస్ట్ చేసింది లేదా అటాక్ చేసింది అని చెప్పేసి న్యూస్లో ఉంది. అది ఎక్కడ ఉందంటే సోమాలియాలో ఉంది అని చెప్పారనమాట. సోమాలియాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ యూనియన్ యొక్క బ్రేస్. ఓకే, సోమాలియా ఎక్కడుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మనకి ఆఫ్రికాని కనుక చూసినట్టయితే ఇలా మీరు ఆఫ్రికా బొమ్మను గించుకోవచ్చు అండి సింపుల్గా. ఓకే, ఇలా ఒక కొమ్ము వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఆఫ్రికా అంటే, సింపుల్గా దించుకుంటే. ఓకే, ఇలా ఈ మీద అంతా యూరోప్, ఇది మడగాస్కర్గా ఇలా సింపుల్గా చూపించవచ్చు. ఏదైతే ఇలా కొమ్ముగా ఉంటుందో దాన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా రీజియన్ అంటాం. ఏమంటామండి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా రీజియన్. అలాంటి హార్న్ ఆఫ్ ఆఫ్రికా రీజియన్లో ఉన్నటువంటి ఒక దేశమే ఈ యొక్క సోమాలియా అనే దేశం. ఇక్కడ చూడండి సోమాలియా. ఓకే, ఇక్కడ పైరేట్స్ ఎక్కువ అండి. పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు ఎక్కువ అనమాట. పైరేట్స్ ఎక్కువ. ఓకే, ఈ ఆస్ ఇండియన్ ఓషియన్లో ఈ యొక్క రీజియన్ అనేది చాలా ముఖ్యమండి మనకి. ఈ సోమాలియా అనే దేశం నుంచి భూమధ్యరేఖ కూడా పాస్ అవుతూ వెళ్తుంది. ఏమెళ్తుందండి, భూమధ్యరేఖ కూడా పాస్ అవుతూ వెళ్తుంది. అది సోమాలియా, కెనియా, యుగాండా నుంచి అల్ షబాబ్ జిహాదీస్ అటాక్ ఆఫ్రికన్ యూనియన్ బేస్ ఇన్ సోమాలియా అని చెప్పేసి ఇంకో ముఖ్యమైన ప్రదేశం ఉందండి. ఈ సోమాలియా అనే ప్రదేశం ఎక్కడుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఇది ఎక్కడుంది అంటే, మనకు ఆఫ్రికా దేశాన్ని కనుక మీరు రఫ్ మ్యాప్ వేసుకుంటే
ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది ఆఫ్రికా దేశం అన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఇలా ఇక్కడ కొమ్ములా ఉంది చూడండి, దీన్నే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన దేశమే ఈ సొమాలియా అనే దేశం అండి. ఈ సొమాలియా అనే దేశం ఇండియన్ ఓషియన్కి ఆనుకొని ఉంటుంది. ఇండియన్ ఓషియన్ ఓకే, లేదా అరేబియా మహాసముద్రానికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అని కూడా రాసుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఉంటుంది సొమాలియా దగ్గరనే. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన స్ట్రేట్ ఉందండి. ఈ యొక్క స్ట్రేట్ పేరు బబల్ అబ్ మండబ్ స్ట్రేట్. ఏమంటామండి? బబల్ అబ్ మండబ్. ఓకే, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ యొక్క స్ట్రేట్ నుంచే ఇక్కడికి వెళ్ళిపోతే మనకి సూయెజ్ కెనాల్ ఉంటుంది. ఏముంటుందండి? ఈజిప్ట్కి ఉన్నటువంటి సూయెజ్ కెనాల్కి దారి ఇక్కడ నుంచే ఉంటుందండి. ఈ యొక్క సముద్రం, ఇక్కడ ఉన్నటువంటి సముద్రాన్ని రెడ్ సీ అని కూడా పిలుస్తాం మనం. ఏమని పిలుస్తామండి? రెడ్ సీ అని కూడా పిలుస్తాం. అయితే సొమాలియా నుంచి భూమధ్య రేఖ అనేది పాస్ అవుతూ ఉంటుందండి. అది సొమాలియా నుంచి కెన్యాలోకి, కెన్యా నుంచి యుగాండాకి, యుగాండా నుంచి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి, ఆ తర్వాత కాంగోకి, దాని తర్వాత గబాన్ అనే ఒక దేశం ద్వారా సముద్రం తరపున వెళ్ళిపోతూ ఉంటుందండి. ఈ భూమధ్య రేఖ అనే ఈక్వేటర్ని కూడా అనొచ్చు అన్నమాట మనం. ఓకే, ఈ యొక్క ముఖ్యమైన ప్రదేశాన్ని కూడా చూసుకోవాలి. సొమాలియాకి ఉన్న బార్డర్ కంట్రీస్ కూడా తెలుసుకోవాలండి. ఒకటి వచ్చేసి యుగాండా, ఆ తర్వాత కెనియా. ఓకే, కెనియా సొమాలియాకి యుగాండాతో లేదండి, ఇథియోపియా మరియు జిబౌతి. ఇథియోపియాకి సీ కోస్ట్ లేదండి, దిబౌతి మరియు ఎరిట్రియా దాన్ని ఆక్రమించుకుంది అనమాట. ఒకానొకప్పుడు ఈ ఎరిత్రియా అనే దేశం కూడా ఇథియోపియాలో భాగం, కానీ తర్వాత ఈ యొక్క ఎరిత్రియా అనే దేశం ఇథియోపియా నుంచి సపరేట్ కావడం వల్ల ఇప్పుడు ఇథియోపియాకి సీ కోస్ట్ అనేది లేదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రదేశం చూద్దామండి న్యూస్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రదేశం వచ్చేసి స్లోవాకియా అండి. యుక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న అంశం మనకు తెలిసిందే అండి. రష్యా వచ్చేసి ఒక ఆయిల్ రిచ్ మరియు గ్యాస్ రిచ్ కంట్రీ అండి. ఇక్కడ గ్యాస్ రిజర్వ్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అయితే దాదాపు సగానికంటే ఎక్కువ ఈస్టర్న్ యూరోపియన్ దేశాలు ఏవైతే ఉంటాయో, ఓకే, అవన్నీ కూడా రష్యా యొక్క గ్యాస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో తద్వారా స్లోవాకియా అనే ఈ యొక్క దేశానికి కూడా పూర్తి గ్యాస్ నిల్వలు రష్యా యొక్క పైప్ లైన్ల ద్వారానే వస్తుంది. ఆ పైప్ లైన్ పేరు ఏంటి అంటే సోవియంటెరా డ్రస్బువా, లేకుంటే డ్రస్ఉబా అనే ఒక పైప్ లైన్ ద్వారా వస్తుందన్నమాట. అయితే ఈ స్లోవాకియా అనే ప్రాంతం యొక్క లొకేషన్ తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఈ యొక్క స్లోవాకియా అనే దేశం మనకి యుక్రెయిన్తో బార్డరింగ్ ఉంటుంది కాబట్టి స్లోవాకియా యొక్క లొకేషన్ చూడండి. ఇది వచ్చేసి స్లోవాకియా అండి. ఒకానొకప్పుడు చెకోస్లోవాకియా అనే ఒక దేశం ఉండేదండి, అది డిసింటిగ్రేట్ అయిందండి. మనము నామ్ అనే పదం వినుంటాం, నామ్, నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఈ యొక్క నాన్ అలైన్మెంట్ మూమెంట్ని స్థాపించినటువంటి దేశాల్లో మనకి ఇండోనేషియా, భారతదేశం, ఈజిప్ట్ మరియు ఈ చెకోస్లోవాకియాకి దేశానికి చెందినటువంటి ప్రధాని గారు కూడా ముఖ్య పాత్ర పోషించారండి. సో ఆ అంశం పైన స్లోవాకియాకి మరియు యుక్రెయిన్కి బార్డర్ ఉందండి. స్లోవాకియాకి హంగరీ, పోలాండ్, చెస్ రిపబ్లిక్, చెప్పాను కదా చెకోస్లోవాకియా అనే దేశం ఉండేది, చెస్ మరియు స్లోవాకియా అని రెండు దేశాలుగా విడిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రియా. ఒక్కసారి ఈ యొక్క లొకేషన్ని చూసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ కరెంట్ అఫేర్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటండి? గబాన్ అండి. ఇది న్యూస్లో ఎందుకు నిలిచిందంటే మన భారతదేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు మూడు దేశాల విజిట్కి వెళ్ళారండి. అందులో ఒకటి వచ్చేసి గబాన్ అండి. ఈ యొక్క గబాన్ అనే దేశం ఆఫ్రికాలో వెస్ట్ సైడ్ ఉంటుందండి. వెస్ట్ సైడ్ ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుందండి. ఆ తర్వాత గబాన్ నుంచి భూమధ్య రేఖ పాస్ అవుతూ ఉంటుందన్నమాట. దాని యొక్క లొకేషన్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. గబాన్ నుంచి భూమధ్య రేఖ పాస్ అవుతుందా లేదా అంటే ఎస్ అవుతుంది. భూమధ్య రేఖ పాస్ అయ్యేటటువంటి రెండు దేశాలు న్యూస్లో నిలిచాయి. ఒకటి వచ్చేసి సొమాలియా, ఇంకోటి వచ్చేసి గబాన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాప్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ మన చెప్పాను కదండి మూడు దేశాల విజిట్లో ఉన్నారు మన ఉపరాష్ట్రపతి గారు అని చెప్పేసి చెప్పాను. ఆ రెండో దేశం ఏంటి అంటే సెనిగల్ అనే వెస్టర్న్ ఆఫ్రికా దేశం అన్నమాట. సెనిగల్ అనే దేశం ఇక్కడ ఉంటుందండి వెస్టర్న్ ఆఫ్రికాలో, మౌరిషియానా మరియు గినియా బిసావుని బార్డర్ చేస్తూ, అలానే మాలి అనే దేశానికి కూడా బార్డర్ చేస్తుంది. ఈ సెనిగల్ అనే దేశం ఒక బీద దేశం అండి. దాదాపు ఆహార నిల్వలు తక్కువగా ఉండేటటువంటి దేశాల్లో ఒక దేశం. అదేవిధంగా ఆఫ్రికాని మనకు అనుకూలంగా చేసుకునేందుకు గాను ఈ దేశాలకి మన ఉపరాష్ట్రపతి గారు విజిట్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే అండి చైనా యొక్క బేస్ పెరుగుతూ వస్తుంది ఆఫ్రికాలో.
మనకి రేపు ఐక్యరాజ్య సమితిలో కానివ్వండి, మనకి ఏ ఓట్ల విషయంలో ఐక్యరాజ్య సమితిలో మనకు సపోర్టింగ్గా ఓట్లు పడాలంటే ఇలా ఆఫ్రికా దేశాలతో కూడా కలిసికట్టుగా పనిచేయడం చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఇలాంటి విజిట్స్ అనేటివి చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోవాలండి, సెనిగల్ అనే ఈ దేశం, సెనిగల్ అనే దేశంలోకి గాంబియా అనే దేశం ఇలా చొచ్చుకుపోయి ఉంటుందండి. గాంబియా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక చిన్న దేశం సెనిగల్లో ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాప్ ఏంటో చూసేద్దాం. సో నెక్స్ట్ మ్యాప్ అండి ఖతర్. మనం ఈ మధ్యకాలంలో ఖతర్ని న్యూస్లో చూస్తున్నామండి. ఎందుకండి? మళ్ళీ మూడో దేశం అండి. మన ఉపరాష్ట్రపతి గారు మూడు దేశాల్లో విజిట్లో, ఒకటి గబాన్, ఒకటి సెనిగల్, మూడోది వచ్చేసి ఖతర్. మరియు ఈ మధ్యకాలంలో మొహమ్మద్ ప్రవక్త గురించి చేసినటువంటి కమెంట్స్ పైన ఖతర్ మన భారతదేశానికి చెందినటువంటి అంబాసిడర్ గారిని కూడా పిలవడం జరిగిందనమాట. ఆ అంశం మీరు న్యూస్లోనే చూస్తుంటారు. కానీ ఖతర్ యొక్క లొకేషన్, దానితో పాటు గత సంవత్సరం యుఏఈ యొక్క కింగ్, అంటే దుబాయ్ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజుగారు కూడా మరణించారండి, దాని యొక్క లొకేషన్ కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యమన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే దీన్ని అంతా కూడా ఏమని పిలుస్తామండి, గల్ఫ్ ప్రాంతంగా పిలుస్తాం. సౌదీ అరేబియా, యెమెన్, ఒమాన్, మస్కట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, బహ్రెయిన్ మరియు కువైట్ ప్రాంతాలను ఏమని పిలుస్తామండి, గల్ఫ్ ప్రాంతాలుగా పిలుస్తామన్నమాట. అయితే ఈ యొక్క పెర్షియన్ గల్ఫ్ అనే ప్రాంతంలో, ఇలా ఒక ప్రాంతం పేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పేరు ఏంటంటే ఖతర్ అండి. దీనికి బార్డరింగ్ చేసే కంట్రీ ఏదంటే, చూడండి, ఖతర్ అనేది ఒక దీవి కాదండి, దానికి సౌదీ అరేబియాతో ఒక పెద్ద బార్డర్ ఉంటుందన్నమాట. ఖతర్ యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్లీ చూసుకోండి, పెర్షియన్ గల్ఫ్లో సౌదీ అరేబియాతో బార్డర్ చేస్తుంది, అలానే ఇక్కడ చూడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్. ఓకే, ఈ దుబాయ్ ఇదంతా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, ఇక్కడ చిన్న ప్రాంతం ఇక్కడ ఉంది చూడండి, ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రాంతం కాదండి, ఇది ఒమాన్కి చెందింది. ఏంటండి, ఒమాన్కి చెందినటువంటి చిన్న ప్రాంతం. ఓకే, యుఏఈ దేనితో బార్డర్ చేస్తుందండి, ఒమాన్తో చేస్తుంది, మరియు సౌదీ అరేబియాతో కూడా చేస్తుంది. ఇక్కడ ఇంకో ప్రాంతం గురించి కూడా నేను చెప్పాలనుకున్నాను. యెమెన్ అనే ఈ దేశంలో సివిల్ వార్ నడుస్తుందండి. షియా మరియు సున్నీ ముస్లింల మధ్య గొడవ వలన ఈ దేశం రెండుగా చీలిపోయిందండి. దీంట్లో సౌదీ అరేబియాకు చెందినటువంటి సున్నీ ఫ్యాక్షన్ మరియు ఇరాన్, ఇరాన్కి చెందినటువంటి షియా ఫ్యాక్షన్ వారు ఇద్దరు కూడా గొడవ పడడం వల్ల ఈ యెమెన్లో మొత్తం కూడా సివిల్ వార్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు ఎంతో కష్టాల్లో ఉన్నారండి ఈ దేశంలో కూడా. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రదేశాన్ని కూడా చూసేద్దామండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రదేశం వచ్చేసి అజర్బైజాన్ మరియు ఆర్మేనియా మధ్యలో ఉన్నటువంటి నగార్నో కరబాక్ రీజియన్. ఏమంటామండి, నగార్నో కరబాక్ అనే ఈ ప్రదేశము ఆర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్యలో యుద్ధానికి దారితీసిందనమాట. ఇది ఎక్కడుందో తెలుసుకుందాం. ఇది మామూలుగా ఆసియా ఖండంలోనే ఉందండి. ఎక్కడుంటుందండి, ఆసియా ఖండంలోనే ఒక ప్రాంతం, కకాసుస్ రీజియన్ అంటాం. కకాసుస్ రీజియన్, ఓకే, కకాసుస్ మౌంటైన్ రీజియన్లో మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమే ఈ యొక్క ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ అనే రెండు దేశాలండి. ఈ యొక్క ఆర్మేనియా కనుక చూసినట్టయితే ఆర్మేనియాకి టర్కీతో బార్డర్ ఉంటుందండి. దేంతో? టర్కీతో బార్డర్ ఉంటుంది. అయితే ఆర్మేనియా వచ్చేసి ఏం కంట్రీ అండి, క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ. అయితే టర్కీ వచ్చేసి ఏంటండి, ముస్లిం మెజారిటీ కంట్రీ. కానీ మళ్ళీ ఈ అజర్బైజాన్ అనే దేశం ఉంది చూడండి, దీనికి కాస్పియన్ సీతో ఒక కోస్ట్ ఉందన్నమాట. కాస్పియన్ సీతో కోస్ట్ ఉండడం వలన దానికి ఆయిల్ మరియు గ్యాస్ రిచ్గా మారింది ఇది. ఈ దేశం ఏమైందండి, ఆయిల్ మరియు గ్యాస్ రిచ్గా మారి ఒక రిచ్ దేశంగా మారిపోయింది. అలానే అంత డబ్బుతో తన మిలిటరీని కూడా అది మోడర్నైజ్ చేసుకుంది. అయితే ఈ అజర్బైజాన్ వచ్చేసి ముస్లిం మెజారిటీ కంట్రీ. ఒకనొకప్పుడు అండి ఈ ఆర్మేనియా మరియు అజర్బైజాన్ అనే రెండు దేశాలు కూడా రష్యాలో భాగమే. కానీ రష్యన్ డిసింటిగ్రేషన్ 1991లో జరిగినటువంటి యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్లో ఇవి రెండు సపరేట్ దేశాలుగా ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్య ప్రాంతంని నగార్నో కరబాగ్ రీజియన్ అంటాం. అంటే అజర్బైజాన్ వారు అది వాళ్ళ దేశంలో భాగంగా చూపించుకుంటారు. కానీ ఇక్కడ నివసించే వారందరూ కూడా ఆర్మేనియా జాతికి చెందినటువంటి వారన్నమాట. అయితే ఇది మా ప్రాంతం అంటే మా ప్రాంతం అని చెప్పేసి రెండు దేశాల మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుందండి. మీకు ఆబ్వియస్గా తెలిసిందే, టర్కీ ఒక ముస్లిం కంట్రీ, అజర్బైజాన్ ఒక ముస్లిం కంట్రీ. కాబట్టి ఆబ్వియస్లీ
టర్కీ వాళ్ళు అజర్బైజాన్కి హెల్ప్ చేసి ఆర్మేనియాని ఓడించారండి మొన్న జరిగినటువంటి యుద్ధంలో. సో దయచేసి ఒక రీజియన్ గుర్తుపెట్టుకోవాలి, కకాసుస్ రీజియన్లో చాలా అందమైన కంట్రీలు అండి. ఇక్కడ ఫ్రూట్ ప్రొడక్షన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాటన్ ప్రొడక్షన్, సిమెంట్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలే ఈ ప్రాంతాలండి. నెక్స్ట్ నార్థన్ ఐర్లాండ్ అనే ప్రాంతం కూడా అండి. నార్థన్ ఐర్లాండ్ ప్రోటోకాల్ అని చెప్పేసి ఒక ముఖ్యమైన ప్రోటోకాల్ వచ్చిందండి. ఇంటర్నేషనల్ విభాగంలో దాని గురించి చెప్పుకుందాం. అయితే నార్థన్ ఐర్లాండ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, మీరు తరచూ యునైటెడ్ కింగ్డమ్ అనే ఒక పదాన్ని వింటూ ఉంటారండి. మరి ఈ యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి మీరు. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఒక దేశం కాదండి, నాలుగు దేశాల యొక్క కలయిక, లేదంటే మన భారతదేశంలానే కొన్ని రాష్ట్రాల యొక్క కలయిక అన్నమాట. అవి ఏంటి అంటే అండి, ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ మరియు నార్థన్ ఐర్లాండ్ యొక్క ప్రాంతాలు. ఏంటి అని మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ మరియు ఇది ఐర్లాండ్ దేశం అండి. ఇక్కడ ఐర్లాండ్లో ఉన్నటువంటి నార్థన్ ఐర్లాండ్ ఈ నాలుగు ప్రదేశాలను కలిపి మనం ఏమని పిలుస్తామండి, యునైటెడ్ కింగ్డమ్గా పిలుస్తాం. మళ్ళీ చెప్తున్నాను, నార్థన్ ఐర్లాండ్, వేల్స్ లేదా సౌత్ వేల్స్ అని కూడా పిలుస్తారు, ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ ఇవన్నిటి యొక్క కలయికనే యునైటెడ్ కింగ్డమ్. ఓకే, సో నేను మీకు అర్థమైంది అనుకోండి. సో ఇక్కడ ఒకసారి యూరోపియన్ మ్యాప్లో లొకేషన్ కూడా చూసుకోవాలండి మీరు. నెక్స్ట్ లాస్ట్ దేశం ఏంటో మనకి మ్యాపింగ్ సిరీస్లో చూసేద్దామా, సోలమన్ ఐలాండ్స్. ఏంటండి సోలమన్ ఐలాండ్స్? ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది, ఎందుకంటే అండి చైనా తన యొక్క ఒక మిలిటరీ బేస్ని ఈ యొక్క సోలమన్ ఐలాండ్స్లో నిర్మించుకుందండి. అంటే సోలమన్ ఐలాండ్స్ మనం మోడర్న్ ఇండియాలో చదువుకుంటాం చూడండి, ప్రొటెక్టరేట్ స్టేట్, అంటే వేరే దేశం యొక్క ఆర్మీ ఈ దేశాన్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. ఆ విధమైన ఒక అగ్రిమెంట్ చైనాతో ఈ యొక్క దేశానికి జరిగిందనమాట. సబ్సిడరీ అలియన్స్ అనే పదం మీరు ఉంటారు కదా మీరు మోడర్న్ ఇండియాలో, అలాంటి అగ్రిమెంటే ఈ సోలమన్ ఐలాండ్స్కి చైనాకి జరిగింది. అయితే సోలమన్ ఐలాండ్స్కి అతి దగ్గరున్నటువంటి పెద్ద దేశం ఏంటంటే ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా ఎన్నో సంవత్సరాల నుంచి చైనాని చూసి భయపడుతూ వచ్చింది, ఎందుకంటే చైనా తన అగ్రెసివ్ పాలసీని చూపిస్తుంది. ఆస్ట్రేలియాకి తన సొంత ఆర్మీ లేదండి, ఒక పోలీస్ ఫోర్సే ఉంటుంది. సో ఈ విధంగా చైనా తన దగ్గరలోనే ఒక మిలిటరీ బేస్ చేసుకొని సోమాలియాని ప్రాక్సీగా ఉపయోగించి ఆస్ట్రేలియాలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకుంటుందేమో అన్న భయంని ఆస్ట్రేలియాలో నింపుతూ వచ్చిందనమాట. సో దీని యొక్క లొకేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క సోలమన్ ఐలాండ్స్ అనేటివి మైక్రోనేషియా అనే దీవుల సమూహంలో ఒక ప్రాంతం అండి. చాలా చిన్న దీవులు అండి ఇవన్నీ కూడా. బొగేన్ విలీ, ఓకే బొగేన్ విలీ ఇది న్యూస్లో నిలిచిందండి. బొగేన్ విల్లీ అనే ఒక ప్రాంతం పాపా న్యూ గినియాకి చెందినటువంటి దేశంలో ఒక చిన్న దీవి అండి. వీరు సపరేట్ దేశంగా మారాలనుకున్న అంశాన్ని గత 2 సంవత్సరాల క్రితం చూసినటువంటి అంశం అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళు ఒక సపరేట్ దేశంగా మారాలని చెప్పేసి ఓటు కూడా వేశారు, దానికి కూడా ఆమోదం వచ్చింది. అయితే ఈ దేశం కూడా ఈ ఐలాండ్ గ్రూప్స్కి చెందినటువంటి, అంటే మైక్రోనేషియా అనే ఐలాండ్స్ గ్రూప్స్కి చెందినటువంటి ప్రాంతాలే. అయితే ఈ సోలమన్ ఐలాండ్స్ ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్ట్ సైడ్లో, కోరల్ సీకి నార్త్ ప్రాంతంలో, ఎక్కడండి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఐలాండ్సే ఈ సోలమన్ ఐలాండ్స్. ఎక్కడండి ఈశాన్య ప్రాంతాల్లో. ఓకే ఒకసారి మళ్ళీ చూసుకోవాలండి సోలమన్ ఐలాండ్స్ యొక్క లొకేషన్ ఇక్కడ. ఓకే ఇది సోలమన్ ఐలాండ్స్ యొక్క మ్యాక్సిమైజ్ చేసినటువంటి మ్యాప్ అన్నమాట. సో సోలమన్ ఐలాండ్స్లో ఏవే ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి చూపించాను మీకు. ఓకే సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి, అల్ అక్సా మాస్క్. ఏమండి అల్ అక్సా మాస్క్లో గొడవలు జరిగాయండి. ఈ యొక్క అల్ అక్సా మాస్క్ ఎక్కడుంది అంటే ఇజ్రాయెల్లో ఉందండి, జెరూసలేంలో. అల్ అక్సా మాస్క్ ఇక్కడ చూడొచ్చు, డోమ్ ఆఫ్ రాక్ ఇక్కడ వచ్చేసి అల్ అక్సా మాస్క్ అన్నమాట. ఇది వెస్టర్న్ వాల్, ఇది జీవులకు సంబంధించింది, ఇది ముస్లింలకు సంబంధించింది, ఒక ముఖ్యమైన ప్రాంతం అండి. అల్ అక్సా మాస్క్ ఎక్కడుంది అంటే ఏమని రాస్తారు మీరు, జెరూసలేంలో ఉందండి అల్ అక్సా మాస్క్ ఇజ్రాయెల్ దేశంలో. సో ఫ్రెండ్స్, ఇంతటితో మన మ్యాపింగ్ సిరీస్ని క్లోజ్ చేస్తూ ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.